హలో మూవీ లవర్స్. కరోనా పరిస్థితుల నుండి కోలుకొని థియేటర్లలో వరుస సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పేరున్న కథానాయకుల సినిమాలు వెండి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన సినిమాలు, కొత్త వెబ్ సిరీస్లు ఓటీటీలో తలుక్కుని మెరుస్తున్నాయి. మరి ఈ వారంలో అటు థియేటర్తో పాటు ఇటు ఓటీటీలో అలరించే సినిమాలు ఏంటో చూసేద్దామా? ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ బాండ్ సిరీస్ నుంచి 24 సినిమాలు వెండి తెరపై సందడి చేయగా, ఇప్పుడు 25వ సినిమాగా నో టైమ్ టు డై ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేనియల్ క్రేగ్ హీరోగా నటించిన సినిమా ఇది. విలన్ సఫిన్గా రామీ మాలెక్ నటిస్తున్నారు. కారీ జోజీ దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 30న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అమెరికాలో అక్టోబర్ 8న నో టైమ్ టు డై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసింది. సాయిధరం తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రిపబ్లిక్. దేవకట్ట ఈ సినిమాకి దర్శకుడు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో సాయి చెప్పే డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ప్రచారం చేయడంతో పాటు ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగంతో రిపబ్లిక్ సినిమా మీద మరింత క్రేజ్ వచ్చింది. మరి కలెక్టర్గా సాయి తేజ్ ఎలా మెప్పించాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 1999లో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన సినిమా దేవి. అందులో మాంత్రికుడు చిన్నపిల్లాడుగా మారిపోతాడు. అతనే మాస్టర్ మహేంద్రన్. ఆ పాత్రలో తనదైన హావభావాలు పలికించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో బాలనటుడిగా మహేంద్రన్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా అసలేం జరిగిందంటే, శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరుణ్య కత్రిన్ ప్రధాన పాత్రలో నటించారు. శ్రీనివాస్ బందరి ఈ సినిమాకి దర్శకుడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శ్రీకాంత్, సుమంత్, అశ్విన్, భూమిక, తానియా హోప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇదే మా కథ. 4 కథల సమాహారంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్స్లో రిలీజ్ కానుంది. విభిన్న నేపథ్యం ఉన్న 4 బైక్ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయం అవుతారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. మరి ఎవరి కథ ఏంటి, ఎందుకు వీరంతా ఇంటిని వదిలి వచ్చేశారు, అనుకున్న గమ్యం చేరుకున్నారా లేదా తదితర విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సిద్ధార్థ్, జీవి, ప్రకాష్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఒరే బామ్మర్ది. ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా అక్టోబర్ 1 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇవే కాకుండా నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 28న బ్రిట్నీ వర్సెస్ పియర్స్, సెప్టెంబర్ 29న నో వన్ గెట్స్ అవుట్ ఎలైవ్, అక్టోబర్ 1న ద గల్టీ మరియు డయానా. డిస్నీ హాట్స్టార్లో అక్టోబర్ 1న షిద్దత్ మరియు లిఫ్ట్ అనే సినిమాలు రాబోతున్నాయి. అలాగే అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 30న చెహరే, అక్టోబర్ 1న బింగ్ హెల్, బ్లాక్ ఆస్ నైట్ అనే సినిమాలు రాబోతున్నాయి. సోనీలీవ్లో సెప్టెంబర్ 28న ది గుడ్ డాక్టర్, జీ5లో అక్టోబర్ 1న బ్రేక్ పాయింట్ సినిమాలు రాబోతున్నాయి.